చేగుంట మండల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి పాల్గొన్నారు. మళ్ళా దోవాదేకు కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఇచ్చింది. అంటే మీకే ఒక స్థితి లేదు, మిమ్మల్ని జగన్ ఎట్టమారు, మిమ్మల్ని మీరే ఒకళ్ళొకళ్ళు నమ్మలేదు. టీజేఎస్ కు దుబాక సీట్ ఇచ్చామని చెప్పింది మరి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ లో ఇంత మాట్లాడుతున్నారు, ఏం చెప్పదలుచుకుంటారు వాళ్ళు? మీరు దయచేసి ఊర్లలో చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరొక దగ్గర మాట్లాడుతూ అంటాడు, మేము గెలిస్తే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసేస్తా. యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అంటే సంవత్సరానికి రోజు 4000 మెగావాట్ల కరెంట్ తయారు చేస్తున్నారు. ఎందుకు పెట్టి మన కేసీఆర్? మన రైతులకు మంచి కరెంట్ ఇవ్వాలి, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, వెలుగుల తెలంగాణను తయారు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు వెలుగుల తెలంగాణ వద్దు, మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ చీకటి తెలంగాణ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది మన పాత రోజు, ఫ్యాక్టరీలో 3 రోజులు కరెంట్ హాలిడే,